ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చి నెలలు గడిచిపోతున్నా కలలో కూడా ఊహించని పరాభవాన్ని ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఆ షాక్ నుండి ఇంకా పూర్తిగా తేరుకోలేకపోతున్నాడు. వాస్తవానికి జయాపజయాలతో ఎటువంటి సంబంధం లేకుండా తాను 20 సంవత్సరాల రాజకీయాలలో కొనసాగుతాను అని అంటున్నప్పటికీ జనసేనకు ఏర్పడ్డ నిధుల కొరత తీవ్రంగా పవన్ ను కలిచివేస్తున్నట్టు టాక్. ప్రస్తుత పరిస్థితులలో ఒక రాజకీయ పార్టీ మళ్ళీ వచ్చే ఎన్నికల దాకా బ్రతకాలి అంటే నిధులు కావాలి. అలాంటి పరిస్థితి జనసేనకు కూడా ఎదురు కావడంతో నిధుల సమీకరణ విషయమై జనసేన తన దృష్టి పెట్టింది అని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలపై మొదట్లోనే సెటైర్లు పడటం హాట్ టాపిక్గా మారింది. జనసేన అనుబంధ విభాగం శతిఘ్ను టీం ఈ మధ్య ఒక పోస్టింగ్ పెట్టింది. 100 రూపాయలు జనగణమన అని జపించి జనసేన ఖాతాలో జమ చేద్దాం, మన భవిష్యత్ మనమే బలపరుచుకుందాం అంటూ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో జనసేన పార్టీ మనుగడ కోసం నిధులు అడగడంలో తప్పు లేకపోయినా ప్రాస కోసం జాతీయ గీతం జనగణమనను ఎందుకు కలిపారు అంటూ కొందరు అప్పుడే సెటైర్లు మొదలు పెట్టేశారు. మరికొందరైతే నిధుల లేమితో బాధపడుతున్న జనసేన పరిస్థితిని విస్మరించి పవన్ ప్రత్యేక విమానాలలో ఎందుకు తిరిగాడు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. మరికొందరైతే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులంతా వేల కోట్ల స్థాయిలో ధనవంతులైన నేపథ్యంలో పవన్ జనసేనకు నిధుల కొరత ఏమిటి అంటూ షాక్ అవుతున్నారు. ఈ కమెంట్స్ ఇలా కొనసాగుతూనే ఉంటే పవన్ తానా మహాసభల కోసం అమెరికా వెళ్లిన నేపథ్యంలో అక్కడ జనసేన కోసం భారీ విరాళాలు అడగకుండా ఇక్కడ పవన్ అభిమానులు ఎన్నిసార్లు జనగణమన జపించి 100 రూపాయలు వేసినా ఎప్పటికీ 1 కోటి రూపాయలు అవుతుంది అంటూ పవన్ తన పార్టీకి విరాళాలు సేకరించే విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.